మెదక్ జిల్లా రేగోడ్ మండల కేంద్రంలోని ఇటిక్యాల జగిర్యాల గ్రామంలో మాజీ ఉప ముఖ్యమంత్రి దామోదర్ రాజు నరసింహ తల్లి జనాభాయి పర్యటించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వంలోనే ఎన్నో పథకాలు ప్రవేశపెట్టారని గుర్తు చేశారు. దామోదర్ రాజు నరసింహను భారీ మెజార్టీతో గెలిపించాలని, కాంగ్రెస్ పార్టీ గెలిచిన తర్వాత వృద్ధులకు పెన్షన్లు, అలాగే ఇల్లు లేని వారికి ఇందిరామ్మ ఇల్లు ఇస్తామని కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తుందని గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో పిసిసి చీఫ్ అధ్యక్షుడు మున్నూరు కిషన్, ఎంపీటీసీల ఫోరం అధ్యక్షులు అనిల్ కుమార్, జగిర్యాల మాజీ సర్పంచ్ లక్ష్మీరాములు, మాజీ ఉప సర్పంచ్ నర్సింహులు, గ్రామ మహిళలు, పెద్దలు తదితరులు పాల్గొన్నారు. అందరి పాత వాళ్ళనంతా కలిసిన రాజేశ్వరిని, శంకరయ్య వాళ్ళ ఇళ్లలోనే ఉందని ఇక్కడ కూర్చున్నాను. మరి మన ప్రియతమ నాయకుడు రాజనరసింహ గారి మాత తల్లి, మరి మన కీర్తి శేషులు పూజలు రాజనరసింహ గారి నిశేషకు జనాభాయి. మరి ఈరోజు మన గ్రామానికి రావడం చాలా అదృష్టం. మరి ఏ పెద్దలందరి కుటుంబాలకు, మరి మల్లయ్య సేటు, శంకరయ్య సేటు, రాజేశ్వర్ సేటు, మరి ఇక్కడ ఉన్న ఇప్పుడున్న సర్పంచ్ నారాయణ, మండల ప్రెసిడెంట్ కిషన్, అందరికీ కలుసుకొని మరి ఎట్లుంది నా కొడుకును ఆశీర్వదించండి అని చెప్పడం జరిగింది. మా ప్రచారానికి మద్దతుగా ప్రచారానికి రావడానికి మాకు చాలా ఆనందంగా ఉంది. ఎందుకంటే ఏసారి మా అమ్మ వచ్చిన 89 నుంచి 89 కూడా రేగుళ్ళ రాత్రిలో తిరిగింది. నేను ఉంటున్నా మేంబడి 89 నుంచి ఈ రోజు 2018 వరకు కూడా అమ్మ వచ్చిన రోజు ఏనాడు కూడా మేము ఓటమి పోయి కాలేదు. ముందే శుభ సూచకంగా ఈరోజు గెలుపు అనేది మేము ముందే నిర్ణయించుకున్నాము. ఈ మా అమ్మ అక్కడ కూడా మా అదృష్టం అని చెప్పేసి మా రేగొట్ ప్రజా మండలి ప్రతిన మా అమ్మగారికి అభినందనలు తెలుపుతూ మేము గెలిపిస్తామని చెప్పేసి ప్రత్యేక మెజార్టీ ఇస్తాం రేగొట్ మండలి అని చెప్పేసి మేము ఒక ప్రతిజ్ఞ చేస్తూ ముగిస్తాం. జై సిడియా, జై సిడియా, జై సిడియా, జై సిడియా.